అరే మన ఎన్నికు రేపు 5 rupees 5-star ఇస్తా ఓకేనా ఏమోద్రా బే పొద్దున అంతా నాకు తెలియదు అరే ఎంతైనా మన ఫ్రెండ్ కదా ఆడిపించుకుందాం దారా సమ్మర్ వాళ్ళు వేస్తారా తీయాలరా పైసలు ఆ పక్కా ఇస్తారా తీయకపోయినా చూడు మరి చెప్తున్నా డాడీని అడిగి మారిస్తారా అరే బాల్ హోల్ తెస్తారా అరే మేము ఇద్దరం తెస్తాంరా ఏ బాల్ తేవాలరా ఏ మంచిగా లైట్ టెన్నిస్ అట్లా అరే హాట్ టెన్నిస్ అయితే వద్దు మొన్ననే ఈ పని అయితే కొట్టిండు ఇంట్లో పడ్డా అంటే ఇస్తలే కూడిస్తలేదు ఇదంతా తక్కువ రూపీస్ కట్టి మంచి బాల్ తెద్దాం కానీ మంచి తీయరా లైన్స్ వాడి పొక్కలు మొన్న నువ్వు వచ్చింది చూస్తాం రా పెద్ద ఇంత పెద్ద పొక్క కనబడుతుంది నాకైతే షాప్ మంచి వర్క్ షాప్ బాగుంది ఏడిపోతున్నారా అరే షాప్ కి పోదాంరా అరే ఏడిపో అక్కర్లేదురా నా దగ్గర పాత బాల్ ఉంది 30 రూపాయలు మన జోబులోనే ఉంటాయిరా నా దగ్గర పాత బాల్ ఉంది పాత బాల్ ఏదిరా ఆంటీ కొట్టినా మొన్న ఆంటీ ఇంట్లో కొట్టినా వదిరా అంత అందరు పోయినాక నైట్ పోయి అడిగితే ఆంటీ బాల్ ఇచ్చిందిరా ఓనారా ఇచ్చిందా నైట్ పోతే ఓనారా ఇచ్చిందా నైట్ పోతే అరే చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కూల్డ్రింక్లు ఏ పార్టీ చేసుకుందాం రేపు 30 రూపాయలు తోటియా అరే వీళ్ళు ఇంకా వస్తలేదేంద్రా ఏ బాల్ తెమ్మంటే ఏ బాల్ తెస్తున్నారు వీళ్ళు అరే వీళ్ళు షాపే కొనుక్కొస్తున్నారు కదా అదే రా వీళ్ళు ఇక ఊకుంటే అట్నే చేస్తారు ఇక పోయినసారి ఇక మంపియద్రా అసలు వీళ్ళు ఏ బాల్ తెస్తున్నారు ఏం చేస్తున్నారు అడిగి ఈ షాప్ లో మొన్న ఆంటీ 20 రూపాయలకి ఇచ్చింది వీడు 30 రూపాయలు అని చెప్తుండ్రా వీళ్ళు ఏం తినేసేస్తారు బయట ఏమో వీళ్ళు పెద్ద దొంగలేరా వీళ్ళు ఏమో తెలుస్తుంది నెక్స్ట్ టైం వాళ్ళని పంపేద్దరు అసలు మనమే పోదాం వాళ్ళు బాల్ చేస్తారా తయారు చేస్తారా ఆ షాప్ లేదంటే కంపెనీ కొంటారు పోయి దాన్ని ఏమో తెలియదు అప్పటిదాకా ఏం చేద్దాం ఇక గడ్డి వీక్కుది ఇక అంతే ఏం చేస్తుంది గ్రౌండ్ లో మంచిగా ఉంటుంది గడ్డి వీక్తే మస్తు అనిపిస్తుందిరా ఇక పైన ఏ వద్దురా దురద పెడతారా మళ్ళా ఏం లే ఒకసారి చేస్తేనే మస్తురా ఆయన అంతేనే కానీ నీ దగ్గర కింద మురుగవాసన వస్తుంది ఇంతనే కానీ నీ దగ్గర కింద మురుగవాసన వస్తుంది కాదరా అరే ఇదేదో విషయాడు ఉంది కదా అరే అన్ని బాల్ అక్కడ తీరుంటాయరా ఏదొకసారి ఇలా చూడు అవును రా దీని గీతలు ఉన్నాయి తెచ్చిన బాల్ గింత తేడా ఉంటా మీకు బయట లేరు అంతే కవర్ లేదు కవర్ తెస్తే అన్న మొదల ఆడకూరి నా నమ్మకం లేదు ఒక కిలోమీటర్ దూరం పోయి వచ్చినాం రా మేము కనీసం మంచి నీళ్ళు గిట్ట రాలేమ్రా మేము అరే మీరే ఉమ్మన్నారు కదా అరే ప్రణీత్ ప్రణయ్ అయితే మంచిగా ఉంటది అన్నదమ్ము కదా మళ్ళా కొట్లాడుకుంటారు ఒక టీం అంటే అరే మా టీం చూసినారా ఎంత మాకు ఎంత గట్టిగా ఉందా మీ టీం చూడరా ఎంత పూర్వలో పెట్టుకొని ఆడుకుంటున్నావు ఎందుకు వికెట్ ఎగిరిపోతే బౌలింగ్ మా దగ్గర ఊకు అవుట్ అవుతారు మా చేత మొత్తం వికెట్ ఎగిరిపోతే
ఎత్తులంపులుంది. అరే చిన్నప్పుడు గీతనే ఆడుతుండేరా మేము. అరే ఇగో ఎన్ననా వాన. అరే వానేది ఎప్పుడు తడిచింది అరా ఇది వాన. ఇగో ఇది ఎండరా సరేనా చేస్తున్నారా వాన. సరే మళ్ళేస్తా మళ్ళేస్తా. అరే ఇగో వాన ఎండ. అరే నువ్వు కరెక్ట్ చూడరా ఇప్పుడు ఎండ. అరే మా అరే గుండ్రానికి ఏం తెలియదు ఈ టైంలో వచ్చి నువ్వు. అరే ముచ్చి ముట్టాలి. అరే సార్ గుండె నరికేస్తారు అది అంతే. అరే ముచ్చి మూడుసార్లు రా. అరే నువ్వు గుండా బయటకు రా రేపు. అరే ఫస్ట్ ఓవర్ నేను వేస్తారా. అరే ఫస్ట్ ఓవర్ నేను వేస్తారా. అరే కాదురా ఆడు మస్తు ఎక్కువ వేసిన క్యాప్టెన్ ఆడు బ్యాటింగ్ ముడియలేరా మనకి. నా ఫస్ట్ ఓవర్ నేను వేస్తాను ఎందుకంటే చిన్నవనా నా. అరే నీకన్నా పెద్దోని రా నేను వేస్తారా. నీకన్నా చిన్నవనా. అరే మళ్ళా నువ్వు బ్యాటింగ్ ఏడవద్దురా. అరే సరే తనా సరే రా. అరే ఫస్ట్ నేను ఆడతారా సిక్స్ కొట్టేస్తా తర్వాత మీరు రన్లు తీసుకుంటా కూర్చోరు బచ్చగాళ్ళు. నేను ఆడతారా బ్యాట్. నువ్వు ఆడకపో పో బడిగో ఇంకేం ఆడసు. మనదే విజయం నన్నే ఆడి. అరే అవుట్ కావాలి ఎట్లనేస్తే. ఓం బూమ్ బుష్ అవుట్ కావాలేడు. అవుట్ కావాలి ఓం బూమ్ బుష్ అవుట్ కావాలేడు. అవుట్ కావాలి. అరే మంచి చేశానా. అరే గి పోరంతో నేపిస్తారు ఏంద్రా భయపడతారా. అరే నువ్వు ఐటీ పోరం బౌలింగ్ లో ఒట్రా చూసాం. అరే ఆరు బాల్ ఆరు సిక్స్లు. ఓ మావోడు ఉన్నాడు. అరే మావోడు ఉన్నాడు రా బౌలింగ్. అరే సరే చూద్దాం. అరే వాడు ఆరు బాల్ ఆరు సిక్స్లు కొడతా అన్నాడు రా. అవునరా. అరే ట్రయల్ బాల్ రా. ట్రయల్ బాల్ చేరా డిఫెన్స్ ఆడుతుంది మావాడు. ట్రయల్ బాల్ ఎవట రియల్ టైం కొడతారు రా. ఇది అరే అంటే అవిజే అయిందా అట్లే కావాలని అట్లే కావాలి. అరే మళ్ళా ఈ చేతిని అవుట్ వాళ్ళు చీచి పూర్వం చేతిలో అవుటైనా. అరే మాత్రం ఇవ్వ వేయరా మళ్ళా అవుట్ కావాలి. అరే ఆడు గడ్డి పీకినట్టు ఏంద్రా గడ్డ వేస్తుండు. ఎగురుతుండ్రా కింద మీదకి. అరే కింద పడతాడని చెప్పరా నాయన. కొట్టెళ్ళు ఏం లేదు కానీ గట్టి చేస్తా. ఏమిరా ఆడరా రక్షణ ఎక్కువ ఉంటుంది మన గంట ఉంటారు. అరే అక్కడ బ్యాట్ పట్టుకోలేదు రాంటి. ఓ అమ్మ సిక్స్ కొడుతున్నాడు అట్టుందా వికెట్ ఎగిరిపోవాలరా అప్పుడు చెప్దాం ఇంటి నడురా. అరే చూడరా రే ఆరు బాల్ ఆరు సిక్స్లు. అరే ఐదు బాలే ఉన్నాయి కదా ఆడు అవుట్ అయింది కదా. ఐదు బాల్ ఐదు సిక్స్లు రా రే చూసుకో. మరికరీట్ అవుట్ కావాలి. మరికరీట్ అవుట్ కావాలి. మరికరీట్ అవుట్ కావాలి. సరే సర్లే అవుట్ అయినా. అరే ముఖం చూసాం ముఖం చూసాం ఆడు ఇందాక మస్తు ఓవర్ యాక్షన్ చేసిండు. ఎన్నెన్నో అనుకుంటాం ఏమిటి. అరే ఆడి ఇందాక సేమ్ బామ పిత్తనే వేసిండ్రా గుర్తుందా. తెచ్చుకోరు ఆడు ఎట్లా ఎగిరిండ్రా బాబా వేసినాడు అన్నాడు రా మ్యాచ్ గెలుస్తావు గెలి ఆలు గెలుస్తా కొడతాను ఓడో.
ఇగో చిన్న ఇద్దరు అవుట్ అయ్యారు నువ్వు ఆడతావా నెక్స్ట్ అన్నా నేను ఆడనాను ఏమో మంత్రాలు చదువుతున్నా నాకు భయం అవుతుంది నేను అవుట్ అయితే నువ్వే పోయి ఆడనాటరాణి మౌనం ఇది అన్నా మీకు తెలుసా అన్నా ఇప్పటిదాకా అన్న మంత్రాలు చేసిండు అన్న అందుకే మీరు అవుట్ అయ్యారు అవునారా మేము ఎక్కువ సిక్స్ మస్తు కొడుతుండే అందుకే ఒక్క బాల్ అవుట్ అయినా వచ్చి అరే నేను 50 దాకా వచ్చి ఒక్కరంతో అవుట్ అయినారా రే నువ్వు 10 కూడా కొడతావు నేను 49 కొట్టిన ఒక్కరంతో 50కి దూరం నుండే బ్యాటింగ్ ఆడతానికి ఏడుస్తాడు ఆడేదే మూడు బాల్ ఆ మూడు బాల్ అన్ని దేక్తాడు ఏమాడతాడో ఏమో పిక్ పిక్ ఆడేరు అన్న గురించి మాట్లాడతారు ఆయన బ్యాటింగ్ ఆడుతుంది మంచిగా అరే ఇప్పుడు బ్యాటింగ్ పెట్టాలా అవసరమా ఒక్క బాల్ కూడా సక్క ఆడలేదు మనం మొత్తం 0 కొట్టి అవుట్ అయినా సున్నాకి అవుట్ అయినా నువ్వు ఒక్కటే బాల్ గిట్టా ఒక్కటే బాల్ కూడా అంతే కదరా నువ్వు కూడా ఒకటే బాల్ అన్నట్టే బాల్ వల్ల అవుట్ అయినా నువ్వు కనీసం బ్యాట్ బ్యాట్ తో అవుట్ అయినావు అరే నువ్వు ఏమన్నా ఒక్క స్కోర్ కూడా కొట్టకుండా అవుట్ అయ్యారు నేను ఉంటే సిక్స్ లేపుతుండే అరే నేను ఒక స్కెచ్ చేస్తా లేపేద్దాం అంతా ఒవ్వడు ఆడారు బ్యాటింగ్ ఇంటికి బ్యాటింగ్ వెళ్ళకుండా సీదా ఇంటికి పోదాము నేను మంచి స్కెచ్ చేస్తా ఇన్నది సరేనా ఓకేరా ఓకేరా అరే బ్యాటింగ్ అట్టేరా అరే వెంకట కన్ ఇస్ గోయింగ్ చేద్దామా మై ఇస్ కమింగ్ ఓకే వెళ్తురు గోయింగ్ ఓకే చీకటి కమింగ్ బాల్ నాట్ లుకింగ్ హౌ వి కెన్ ప్లే హౌ వి కెన్ పుట్ టు బాల్ టు వి కెన్ జస్ట్ యు క్యాచ్ ద బాల్ అండ్ త్రో ఆన్ గ్రౌండ్ enough no there are a lot of source of light we have that telabuga and it is attached to the pipeline stambam it's very looking nice even my eyes is very bright but you can't see that outside what can I do nen em chestam are nenem cheyaladi kada acha rep pettaradika nen ota oradika ninnu nammi nen bowling chesnalu na bat tho nen chel 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 ani kottukovali radika రాధిక మీరు ఒక డక్అట్ అయ్యారు ఒక బాల్ వేస్తే సిక్స్ పడితే మేము హ్యాపీ కుష్ ఇంటికి పోతాం అరేడా అరే వా నీకు అర్థమైతలేవా అరే చూడు వెంకటేష్ నాది ముందే డెలికేటెడ్ కళ్ళు నాది ముందే చెప్తున్నా చూడు నేను రేపు పెడతా అన్నప్పుడు పెడతా అది కాదు ప్రాణి ఎండలేమో నేను కష్టపడి ఫీల్డింగ్ చేసిన చెమటలేమో చూడు ఇట్లా వస్తున్నాయి చెమట నా మీద పడుతుంది రాధిక అది ఆదురాధిక గింత కష్టపడి పెడితే నువ్వు సింపుల్ సన్ గోయింగ్ దట్ కమింగ్ ఐఎమ్ గోయింగ్ డెలికేటెడ్ మైండ్ అంటున్నావు నాకు మొత్తం తలకే పని చేసలేదు మా వాళ్ళు అడిగితే నేను చెప్పు దెబ్బలు తినాలి రాధిక ఇప్పుడు చూడు రాధిక నేను చెప్తున్నా ఒకటే మాట రేపు పెడతా రేపు వచ్చి పెట్టకపోతే అరే రాధిక నువ్వు నాకు చెప్పినావు కరెక్టే మరి మా వాళ్ళు ఇప్పుడు బ్యాట్ పట్టుకొని రెడీ ఉన్నారు నన్ను ఇక్కడ పాతి పెట్టినా పాతి పెడతారు ఇప్పుడు వాళ్ళు అరే పెట్టాని బ్యాట్లతోనేమన్నా గుంతలు తవ్వుతారు గుంతలు తవ్వకపోతే అద్దెబ్బలు తాగుతుంది సరే మేము పోయి గుంపం అన్ని పట్టుకొని వస్తాం అరే నీ గుంపం చాలా ఉండ బ్యాటింగ్ ఒక బాల్ సిక్స్ కొడతాను అయ్యా రాధిక రాధిక అరే తౌఫీక్ ఇచ్చుకుంటారా మనం స్కెచర్స్ ఏమనుకుంటున్నారా ఈరోజు మా అమ్మ ఎందుకో వద్దన్నదిరా పొరపాటున వచ్చిన ఎన్నో సిక్స్ కొట్టుకోమని ఆటలు పడ్డారా వీడేమో సన్ గోయింగ్ లైట్ కమింగ్ అంటుండు మళ్ళీ డెలికేటెడ్ మైండ్ అంటు నాకు ఏం అర్థమైతే లేదా ప్రాణి నాడు ఇంకేం చేద్దాం రేపు వద్దున వచ్చి ఆడదాం సారీ రా నా కోసం చాలా కష్టపడ్డారు మీరు చెప్పలేము